ఈరోజు మీకు ఒక వినూతనమైన లయన్ యాలిటీ గురించి చెప్పదలిచాను. అడవిలో సింహము రారాదు. ఎన్ని జంతువులు ఉన్నా చిరాకి అతి పొడవైన జంతువు అయినా అతి తెలివైన జంతువు నక్క అయినా అతి బలమైన జంతువు ఏనుగు అయినా నాయకత్వంతో సాహసంతో ధైర్యంతో అత్యద్భుతంగా రాజుగా రాజ్యాన్ని ఏలుతున్న సింహం గురించి చెప్పవచ్చు. సింహము గొర్రెలలాగా మందలో నివసించదు. అది ఒంటరిగా పోరాడుతుంది. ఏం చేయాలో ఎలా చేయాలో తనే నిర్ణయం తీసుకుంది. ఇలాంటి అద్భుతమైన ఆలోచనతో సంకల్పంతో ధైర్యంతో సాహసంతో ప్రయత్నం చేస్తూ లక్ష్యాన్ని ముద్దాడుతుంది. ఆ లక్ష్యాన్ని ముద్దాడే క్రమంలో ధైర్యాన్ని సాహసాన్ని యుద్ధాన్ని బలాన్ని అన్నిటినీ కూడా ఒకే దిశలో ప్రయాణం చేస్తూ ఆ తన మార్గాన్ని తానే నిర్ణయించుకుంది. ఎంతటి గొప్ప పనినైనా వెనక్కి తిరిగి చూడకుండా ఒక్కటిగా ధైర్యంతో ముందుకు నడుస్తుంది. తన ధైర్యం, తన హృదయం, తన లక్ష్యం, తన మార్గం తన కోసం తను ప్రయాణం చేస్తుంది. ఎప్పుడూ కూడా వెనకడుగు వెయ్యదు. ఎక్కడా కూడా దయ్యంలాగా పనిచేస్తుంది. తన వైఖరే కారణం. ప్రతి మనిషిలో కూడా సింహం లాంటి వైఖరి ఉంది. కానీ ఆ సింహం లాంటి వైఖరి నిద్రిస్తుంది. ఆ నిద్రిస్తున్నటువంటి సింహం లాంటి వైఖరిని మేల్కొలపాలి. మేల్కొలిపినప్పుడు అది బలవంతంగా బలంగా పనిచేస్తుంది. స్టీవ్ జాబ్స్ జీవితంలో అద్భుతాలు సాధించగలిగాడు. అద్భుతమైనటువంటి సొంత కంపెనీని పెట్టగలిగాడు. అంటే దానికి కారణం అతని యొక్క యాటిట్యూడ్. భగత్ సింగ్ 23 ఏళ్లకే అద్భుతమైనటువంటి బ్రిటిష్ వారిని గడగడలాడించాడు. తన జీవితాన్ని అర్పించాడు. అతివాదిగా ముద్ర వేసుకున్న 23 సంవత్సరాల్లో తను ఉరికంబానికి ఉరిగినా ఆయన ఇప్పటికీ మన మనసుల్లో నిలిచి ఉన్నాడు అనంటే సింహం లాంటి అతని యాటిట్యూడే కారణం. జీవితం ఎదగాలి అనంటే, జీవితం అద్భుతంగా మార్చాలి అనంటే సింహాన్ని ఆదర్శంగా తీసుకొని మన మెదడులో ఉన్న సింహాన్ని మేల్కొలిపి అద్భుతమైన జీవితాన్ని పెంపొందించుకోవాలి. మనిషిలోని యాటిట్యూడ్ ద్వారా అద్భుతాలు సాధించగలుగుతాం. ధన్యవాదాలు.